హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ ఫిలోమిన, హ్యూమన్ రైట్స్ లీడర్. హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మదర్స్ గురించి మనం కొంచెం సేపు మనం మాట్లాడుకోవటానికి మన యొక్క ఛానల్లో ఈరోజు అందరికీ కూడా మదర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళను కూడా నేను ఈరోజు నేను విష్ చేస్తున్నానండి. హ్యాపీ మదర్స్ డే. మాతృమూర్తులందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే కుటుంబంలో తల్లి సంతోషంగా జీవించినప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటారండి. ఎందుకంటే ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా చూస్తుంది అనమాట. 9 నెలలు తను తన యొక్క శరీరంలో ఆ పిల్లలను మోసి తర్వాత వాళ్ళని చదివించడానికి, వాళ్ళని కేర్ తీసుకోవటానికి ఎంతగానో తన సాయశక్తుల్లో కృషి చేస్తుందనమాట. అలాంటి యొక్క మదర్ను మనము ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి. ఈరోజు కొంతమంది పిల్లలు అయితే వాళ్ళు మంచి మంచి చదువులు చదివి ఉంటారు, పెద్ద పెద్ద జాబ్స్ చేస్తూ ఉంటారు, విదేశాలకు వెళ్ళి ఉంటారు. కొంతమంది వాళ్ళ యొక్క మదర్స్ను కొంచెం చిన్న చూపుగా చూస్తారనమాట. ఎలాగంటే మా మదర్కి చదువు లేదు, లేకపోతే మా మదర్ అమాయకురాలు, మా మదర్ అందంగా లేదు, ఇలాగ రకరకాలుగా అని వాళ్ళ యొక్క మదర్స్ యొక్క వాల్యూ తెలియకుండా మాట్లాడతారండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎంతైనా చదువులు చదవండి, ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా కానివ్వండి, కానీ మదర్ లేకుండా, తల్లి లేకుండా మనమైతే లోకానికి అయితే గినా రాలేదన్నమాట. తల్లి తను ఏం చేస్తుందంటే గినా తన పిల్లలకు ఒక చిన్నప్పుడు అమ్మ ఒడే ఒక బడిలాగా ఉంటుందన్నమాట. అంటే తల్లి ఏం చెప్తుందో అప్పటి నుంచే మనం నేర్చుకుంటాము. అలాగే ఒక టీచర్ లాగా చిన్నప్పటి నుంచే మనల్ని ఇంట్లో నుంచే మనకు విద్యాభ్యాసం చేపిస్తుంది. అలాగే అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా తను ఒక డాక్టర్ వల్లే ప్రయత్నిస్తుందంటే, తను డాక్టర్ కాకపోయినా కూడా డాక్టర్ వల్లే కేర్ తీసుకుంటుంది అనమాట ఇంట్లో. అలాగే ఒక స్నేహితురాలు వల్లే, ఒక స్నేహితుడు స్నేహితుడు ఎలాగా మనకు అన్నీ చెప్తారో అలాగే తల్లి కూడా అలాంటి పాత్రలు అనేటువంటి పోషిస్తుంది అంటే, తల్లి రుణం అనేటువంటిది మనం ఎప్పటికీ ఎప్పటికీ కూడా మనము తీర్చుకోలేమన్నమాట. కాబట్టి చిల్డ్రన్, తప్పకుండా మీ యొక్క తల్లులను వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా, మీకంటే ఒకవేళ జ్ఞానం లేనటువంటి వాళ్ళు కావచ్చు, మీకంటే కూడా తక్కువ చదువుకున్నప్పటికీ కూడా, ఏమున్నప్పటికీ కూడా తల్లిని అయితే మనం తప్పకుండా మదర్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అలాగే వాళ్ళ యొక్క ప్రేమను మనం ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు అనమాట. మనం యొక్క లైఫ్ లాంగ్ వాళ్ళకు ఒక రుణస్థులుగానే ఉండాలి. అలాగే ఇంకా కొంతమంది మదర్స్ అనుకుంటూ ఉంటారనమాట, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి, మా పిల్లలు దూరం అయిపోయారు, మా పిల్లలు వేరే దేశంలో ఉన్నారు, లేకపోతే మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని కొంతమంది మదర్స్ అనుకుంటూ ఉంటారనమాట. కానీ యాజ్ ఏ మదర్స్గా నేను కూడా ఒక మదర్నే అండి. యాజ్ ఏ మదర్గా కూడా కాకుండా ఒక మహిళగా కూడా నేను అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను. ఎవరు కూడా ఏం బాధపడొద్దండి, మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవటం లేదా, మీ పిల్లలు మిమ్మల్ని చూడటం లేదా, మిమ్మల్ని ప్రేమించటం లేదా అయినా కూడా పర్వాలేదండి, పట్టించుకోవద్దు. అలాంటివన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోవద్దు. మీ బాధ్యత ఏంటి, పిల్లలను మనము పెంచాలి, వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా ఒక బాధ్యత అనేటువంటిది మన జీవితంలో మనం నెరవేర్చాము. అయితే వాళ్ళ నుంచి మనం ఏది కూడా మనం ఆశించకూడదు అనమాట. పిల్లలు మనల్ని ప్రేమించాలి, ఇంతగా ప్రేమించాలి, మనం ఇంతగా మనల్ని వాళ్ళు కేర్ తీసుకోవాలని మనమైతే వాళ్ళపైన ఎప్పుడు కూడా డిపెండ్గా ఉండకూడదు, ఆశించకూడదు అనమాట. మనకు ప్రేమించడం తెలిసినప్పుడు మనము మన పిల్లలు మనతో లేరు, లేకపోయినా మనతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ఆ యొక్క ప్రేమను చూపిస్తాము. ఒకవేళ ఇంకా ఎవరు లేరు అనుకుంటే గిన మనల్ని మనం ప్రేమించుకుందాం. ఎందుకంటే మనము ఇతరులను, మన పిల్లలను మనము ప్రేమించగలిగి ఇంతగా వాళ్ళను పోషించి వాళ్ళను ఒక పెద్ద మంచి స్థానానికి తెచ్చినప్పుడు మనల్ని మనం ఎందుకు ప్రేమించుకోలేము? మన మీద మనం కేర్ తీసుకుందాము, మన ఆరోగ్యాన్ని మనం చూసుకుందాము, మన కోసము మనకిష్టమైన పనులు చేసుకుందాము. అలాగా అంటే మనకే మనం ఒక మదర్ అయిదాము, మనకే మనం ఒక మదర్గా ఉండి మనల్ని మనము జీవించేటట్లుగా, ఇంకా కొన్ని రోజులు మనము ఆనందంగా జీవించేటట్లుగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఉండేటువంటి యొక్క సెల్ఫ్ కేర్ ఏంటంటే మనం తీసుకుంటామో, ఆ యొక్క సెల్ఫ్ కేర్లో ఎంతో సంతోషం ఉంటుందండి, ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే ప్రయత్నించి చూడండి, ప్రతి ఒక్కరికి కూడా సంతోషం అనేటువంటిది వస్తుంది. అంతేకాని పిల్లలు ప్రేమించటం లేదనో, పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవటం లేదనో అలాగ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎక్కడ మీరు ఉన్నప్పటికీ కూడా, ఏ స్థలంలో మీరు ఉన్నప్పటికీ కూడా తల్లులందరూ కూడా సంతోషంగా ఉండాలి. అలాగే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన యొక్క పిల్లల్ని మనము ఆశీర్వదించేటువంటి, మనం బ్లెస్ చేసేటువంటి ఆ యొక్క నేచర్ అనేటువంటిది ప్రతి ఒక్క తల్లిలో ఉంటుంది. కాబట్టి అలాంటి కేరింగ్ని మనం మన మీద తీసుకుంటూ మన కోసం మనం బ్రతుకుదాము, మన కోసం మనం జీవిద్దాము, మన కోసము మనం పిల్లలపైన మనం ఎలాంటి కేరింగ్ తీసుకున్నామో చిన్నప్పుడు, అలాగే అలాంటి కేరింగ్ ఇప్పుడు మనపైన మనం తీసుకుందాము. మనపైన మనం తీసుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము, సంతోషంగా జీవిస్తాము. అలాగే ఇంకా మనం కూడా ఇంకొకరికి మనం మార్గదర్శకులుగా మనము ఈ యొక్క లోకంలో మనం జీవించడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ యొక్క వీడియో వాచ్ చేస్తున్నటువంటి తల్లులు కానీ, పిల్లలు కానీ, ప్రతి ఒక్కరిని కూడా, పిల్లలకి అందరికీ కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నానండి, లవ్ యువర్ మదర్.
రెస్పెక్ట్ యువర్ మదర్. అలాగే తల్లులు కూడా మీరు ఏం బాధపడకూడదండి, ఎందుకంటే పిల్లలు మనల్ని కేర్ తీసుకోలేదని ఎలాంటి బాధలు పెట్టుకోవద్దండి. మీకు మీరు సేఫ్గా మీరు కేర్ తీసుకుంటూ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారా, ఫైన్, చాలా మంచిది, సంతోషపడండి. వాళ్ళు ప్రేమించకపోయినా కూడా సంతోషంగానే ఉండండి. మనం ఈ లోకంలోనికి ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్ళిపోతాము అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎవరో మనల్ని ప్రేమిస్తేనే మనం జీవించటం లేదండి. మనల్ని మనం ప్రేమించుకున్నా కూడా మనము జీవించగలుగుతామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ యొక్క వీడియోని తల్లులందరికీ కూడా తప్పకుండా షేర్ చేస్తారని నమ్ముచున్నానండి. మన యొక్క ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సోషల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్స్తో సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుందండి. న్యాయబద్ధమైనటువంటి విషయాలే కానీ మన యొక్క మనము యొక్క లోకంలో జీవించేటప్పుడు మనకు ఎలాంటి మనము యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి చట్టపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా యొక్క వీడియోలో షేర్ చేయటం, అలాగే ఈ ఛానల్స్లో మనము మన ఛానల్లో షేర్ చేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఉపయోగకరంగా ఉన్నటువంటి వారికి అందరికీ కూడా యొక్క వీడియోను షేర్ చేస్తారని నమ్ముతున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.